జాతకం దిస్ ఇస్ సుమిత్ర జంట నగరాల్లో పేరు గొప్ప ఊరు దిబ్బగా ఉన్న నియోజకవర్గం ఒకటి ఉందంటే అది మల్కాజ్గిరి ఇక్కడ పేరున్న ప్రాంతాలు ఏమైనా ఉన్నాయా అంటే మౌలాలి గుట్టలు రైల్వే ట్రాక్లు వరద వస్తే మునిగిపోయే ప్రాంతాలని చెప్పే మాట నిజమేనా ఊరిలో డ్రైనేజ్ నీరంతా మల్కాజ్గిరి వద్ద ఉన్న ఒక చెరువులో కలుస్తుందా మురుగు కంపు దోమలతో కాలనీవాసులు సహజీవనం చేస్తున్నారా నిత్యం వందలాది రైళ్లు తిరిగే మల్కాజ్గిరికి రైల్ కమ్ రోడ్ వంతెన లేదా రైలు వస్తే ఇంకా గేట్లు వేస్తున్నారా నిమిష నిమిషానికి ట్రాఫిక్ జామ్లతో జనం నరకయాతన అనుభవిస్తున్నారా రైల్వే లైన్ల చక్రబంధంలో మల్కాజ్గిరి ఇరుక్కుపోయిందా దేశంలోనే అత్యంత పెద్దదైన లోక్సభలో నియోజకవర్గం ఉన్న ఫలితం సున్నాయేనా మెట్రో రైల్ ఇంకా ఇక్కడికి రాలేదా తిట్లు తిట్టడంలో పీహెచ్డీ చేసి రాష్ట్రంలోనే తనకంటే గొప్పవారు లేరని చాటి చెప్పిన ఎమ్మెల్యే మైనంపల్లి కూడా ప్రత్యేక ఆకర్షణేనా మల్కాజ్ గిరిలో ఎమ్మెల్యే జాతకం ఎలా ఉంది ఆలస్యం చేయకుండా ఎపిసోడ్ లోకి ఎంటర్ అయిపోదాం హై మైనంపల్లి హనుమంతరావు ఐ బీన్ ఎలెక్టెడ్ మెంబర్ ఆఫ్ ది లెజిస్లేటివ్ అసెంబ్లీ డు స్వేర్ ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్ దట్ ఐ విల్ బేర్ ట్రూ ఫేత్ అండ్ ఎలిగెన్స్ టు ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా యాస్ బై లా ఎస్టాబ్లిష్డ్ ఏ మాత్రం ప్రణాళిక లేకుండా ఈస్ట్ ఆనంద్ బాగ్ నుంచి ఆనంద్బాగ్ మధ్యలో ప్రారంభించిన బ్రిడ్జ్ పూర్తయిందా మల్కాజ్గిరి నుంచి ఈస్ట్ ఆనంద్ బాగ్ రావాలంటే దశాబ్దాలుగా ఆ చిన్న రోడ్డే ముఖద్వారంగా ఉందా ఒక్కరోజు వర్షానికే ఈస్ట్ ఆనంద్ బాగ్ ఎన్ఎండిసి కాలనీ సిఎల్పిఎల్ కాలనీ షిర్డీ నగర్ రాజానగర్ పటేల్ నగర్ కాలనీలు నీట మునిగిపోతున్నాయా పలు చోట్ల డ్రైనేజీలతో కలిసి నాణాలు పొంగిపర్లుతున్నాయా ఆ మురుగంతా కలిసి ఇళ్లలోకి వచ్చేస్తోందా డబ్బులు తీసుకుని అడ్డదిడ్డంగా అనుమతులు ఇవ్వడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందా వరద వచ్చి మునిగిపోతున్నా సకాలంలో జిహెచ్ఎంసీ అధికారులు స్పందించడం లేదా పన్నులపై ఉన్న శ్రద్ధ సమస్యల పరిష్కారంలో చూపించడం లేదా దోమలు కుక్కల ఎక్కువగా ఉందా కంటోన్మెంట్ లో భాగమైన మల్కాజ్ గిరి నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా నుంచి ప్రత్యేక నియోజకవర్గంగా ఏర్పాటైంది ఇప్పటికీ మూడు సార్లు జరిగిన ఎన్నికల్లో ఒకసారి కాంగ్రెస్ విజయం సాధించింది అందులో ఒకసారి కనకరాజు రెండోసారి ప్రస్తుత ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఉన్నారు నియోజకవర్గంలో నాలుగు లక్షల అరవై ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై రెండు మంది ఓటర్లు వీరిలో పురుష ఓటర్లు రెండు లక్షల ముప్పై ఆరు వేల ఎనిమిది వందల నాలుగు మంది కాగా మహిళా ఓటర్లు రెండు లక్షల ముప్పై రెండు వేల మంది ఉన్నారు మల్కాజ్గిరిలో మొత్తం తొమ్మిది డివిజన్లున్నాయి మత్సబొల్లారం వెంకటాపురం అల్వాల్ నేరేడిమెట్ వినాయక్ నగర్ మౌలాలి ఆనంద్బాగ్ మల్కాజ్గిరి గౌతమ్ నగర్ ఉన్నాయి రెండు తొమ్మిది నుంచి ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో మల్కాజ్గిరి నియోజకవర్గంలో పోలింగ్ అరవై శాతానికి మించలేదు రెండు పేల పద్దెనిమిది ఎన్నికలతో పోలిస్తే ఈసారి డెబ్బై పేలకు పైగా ఓటర్లు పెరిగారని ఎలక్షన్ కమిషన్ తెలిపింది నియోజకవర్గంలో ప్రధానంగా పెండింగ్ లో ఉన్న గౌతమ్ నగర్ నేరిన్మెట్ రైల్వే బ్రిడ్జ్ నిర్మాణాలని చెబుతున్నారు నియోజకవర్గంలో ఎక్కువ ప్రాంతాలు రైల్వే లైన్ల మధ్య ఉన్నాయి గిరి సఫిల్గూడ నెరీడ్ మేట్ వైపు నిత్యం వేలాది వాహనాలు వెళ్తుంటాయి ఏళ్ల తరబడి ఇక్కడ పనులు ముందుకు సాగక ప్రజలు నరకం చూస్తున్నారు వాజ్పేయి నగర్ దగ్గర రైల్వే గేట్ ఉంది ఒకసారి గేట్ పడితే కనీసం ముప్పై నిమిషాలు టైం వేస్ట్ అవుతుందని వాహనదారులు గగ్గోలు పెడుతున్నారు అండర్ బ్రిడ్జి కోసం శంకుస్థాపన చేసి తొమ్మిదేళ్లైనా అలాగే ఉండిపోయింది ఎమ్మెల్యే మైనంపల్లి కూడా తగిన చొరవ చూపలేదనే విమర్శలున్నాయి అంబులెన్సులు సైతం ఆగిపోయి ప్రాణం మీదకొస్తున్న వస్తున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయని అంటున్నారు రోజు దాదాపు పన్నెండు లక్షల మంది ఇక్కడ నుంచి ప్రయాణిస్తుంటారని చెబుతున్నారు ఇక్కడ వాజ్పేయి నగర్ రైల్వే బ్రిడ్జ్ రోజు ఎన్ని అవసరం పడుతున్నాము ఎంత ట్రాఫిక్ జామ్ అవుతుంది దీనివల్ల చాలా పబ్లిక్ గానీ ప్రభుత్వానికి మన కలెక్టర్ ఎవరూ పట్టించుకోవడం లేదు గారు ఒక పెట్టాడు ఇంతవరకు అక్కడే ఉంది దానికి ఉపయోగం లేదు అటు ఆంధ్ర వైపు వెళ్లే దాదాపు అన్ని రైళ్లు ఇటు కాచిగూడ వైపు వెళ్లే కొన్ని రైళ్లు మల్కాజ్గిరి మీద నుంచి రై రయ్యమని తిరుగుతుంటాయి అయితే మల్కాజ్గిరి రైల్వే స్టేషన్ లో మూడు ఉన్నాయి సికింద్రాబాద్ హైదరాబాద్ కాచిగూడ ప్రధాన స్టేషన్లలో ప్లాట్ఫారాలు ఖాళీ లేకపోతే క్లియరెన్స్ వచ్చే వరకు చాలా రైళ్లు ఇక్కడ కాసేపు ఆగుతాయి వెళ్లేవి వెళ్తున్నా డెబ్బై రెండు రైళ్లకు మాత్రం ఇక్కడ హాల్ట్ ఇచ్చారు వేలాది ప్రయాణికులు ఇక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు తరలి వెళ్తుంటారు వారందరికీ సరైన సౌకర్యాలు లభించడం లేదనే విమర్శలు ఏళ్ల తరబడి ఉన్నాయి ఊరిలో డ్రైనేజ్ అంతా మల్కాజ్ గిరిలోని ఒక ఖాళీ చెరువులో కలుస్తోంది అదంతా హబ్ హబ్గా మారిపోయిందని ప్రజలు విమర్శిస్తున్నారు దానిని తోడడం ఒక సమస్య అయితే తరలించడం మరో సమస్య అని అంటున్నారు ఇక అది తీసేటప్పుడు దశ దిశల ఆ కంపు వ్యాపిస్తుందని భరించలేని దుర్గంధమని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సమస్య వచ్చినప్పుడల్లా డ్రైనేజీ నీటితో కలిసి వచ్చే మురుగునీటిని ప్రజాప్రతినిధులు చూసిపోవడం పక్కనున్న చోట మోటా అధికారులపై అరవడం పనైపోతుంది అంటూ వెళ్ళిపోవడం మామూలైపోయిందని అంటున్నారు ఒక నాటకాన్ని రసవత్తరంగా పండిస్తుంటారని అంటున్నారు ఈ నేపథ్యంలో వర్షం వచ్చినప్పుడు స్థానిక ప్రజా ప్రతినిధులను తిట్టిన తిట్టు తిట్టకుండా ప్రజలు తిడుతున్నారు నా వాళ్ళు నా వాళ్ళు అని మైనంపల్లి అనడమే కానీ తమకి చేసింది ఉందా అని ప్రశ్నిస్తున్నారు ఇక్కడ సిగ్నల్ పడినంత సేపు చాలా ఫుల్గా ఇక్కడ కంపల్సరీ ట్రాఫిక్ జామ్ అయితే కంపల్సరీ ఉంటుంది మినిమం ఒక ఫిఫ్టీన్ టు హాఫ్ అన్ అవర్ అంబులెన్స్ వచ్చినా ఏదో వచ్చినా చాలా ఇబ్బందికరమైన ప్రాబ్లమ్స్ అయితే చాలా ఉంటాయి వర్షం వచ్చిందంటే చాలు బండ చెరువు నుంచి వచ్చే వరద నీటితో మల్కాజ్గిరిలో పలు కాలనీలు పొంగి పొర్లుతుంటాయి అంతేకాదు డ్రైనేజీ నీటితో కలిసి కాలనీల మీద పడుతుంది కొన్ని ఇళ్లలోకి కూడా చేరిపోతుందని కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వర్షాకాలంలో మల్కాజ్గిరి ప్రజల అవస్థలు వర్ణనాతీతంగా ఉంటాయి దీన్ దయాళ్నగర్ షిరిడీనగర్ అల్వాల్ గౌతమ్ నగర్ ఈస్ట్ ఆనంద్బాగ్ ఎన్ఎండిసి కాలనీ సిఎఫ్సిఎల్ కాలనీ షిర్డీ నగర్ రాజానగర్ పటేల్ నగర్ కాలనీలు నీట మునిగిపోతున్నాయి ఈ ఆనంద్ బాగ్తో పాటు గిరిలో కొన్ని చోట్ల నాళాల అభివృద్ధి చేసినప్పటికీ పూర్తి స్థాయిలో జరగలేదు దీంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు ఎస్ఎన్టీపీ నిధులు అన్ని చోట్లకి వచ్చాయి మల్కాజ్ గిరికి రాలేదని కార్పొరేటర్లు అంటున్నారు పరిస్థితి అంటే స్టక్ అంతే చేయాలి బ్రిడ్జ్ అయినా లేకుంటే అండర్ గ్రౌండ్ అన్న చేయాలి చాలా నియోజకవర్గాల్లో ప్రధానంగా మౌలిక సమస్యలే అధికంగా ఉంటాయి కానీ ఇక్కడ ఖచ్చితంగా చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి అవి నిత్యం ప్రజలు ఎదుర్కొంటున్నవే ముఖ్యంగా రైల్వే అండర్ పాస్ బ్రిడ్జిలు కానివ్వండి మురుగు నీరంతా జనావాసాల మధ్య ఉండే చోటుకి రావడం కుక్కల బెడద దోమల విజృంభణ ఇలా ఎన్నో ఉన్నాయి వీటన్నింటిలో ప్రజలు ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారు మరి ఎమ్మెల్యే మెట్రో లైన్ మల్కాజ్గిరి నియోజకవర్గానికి ఎందుకు వేయలేదని స్థానికులు సీరియస్ అవుతున్నారు జంట నగరాల్లోని అన్ని ప్రధాన రూట్లలో మెట్రో వెళ్తున్నప్పటికీ ఐదు లక్షల మంది జనాభా ఉన్న మల్కాజ్గిరికి మాత్రం రాలేదని ఇది పాలకుల వైఫల్యమని అంటున్నారు ఒకవైపు రైల్వే బ్రిడ్జీలు లేక మరోవైపు మెట్రో రైలు సదుపాయం లేక ఇక్కడి ప్రజలు నిత్యం అష్ట కష్టాలు పడుతున్నారు మల్కాజ్గిరిలో జరిగినదెంత ఉందో అంతకు రెట్టింపు జరగాల్సింది ఉందని అంటున్నారు పలుచోట్ల కరెంటు సమస్య అధికంగా ఉందని చెబుతున్నారు పక్క కాలనీల్లో కరెంటుంటే ఇక్కడ ఉండదని ప్రజలు వాపోతున్నారు నియోజకవర్గంలో దోమల బెడద తీవ్రంగా ఉందని చెబుతున్నారు రాత్రిళ్లైతే డ్రైనేజీల వల్ల అవి స్వైర విహారం చేస్తున్నాయి ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుతున్నాయని అంటున్నారు ఒక్కసారి డెంగ్యూ వస్తే చాలు ప్రైవేట్ ఆసుపత్రుల వాళ్లు లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చెప్పగా చెప్పగా జీహెచ్ఎంసీ వాళ్లు వచ్చి ఆ దుర్గంధంతో నిండిన డ్రైనేజీని తీసి నానా పెంట చేసి వెళ్లిపోతారని అంటున్నారు హైదరాబాద్ నగరమని చెప్పుకోవడానికే తప్ప ఇక్కడ ప్రజలు నరకం చూస్తున్నారని అంటున్నారు బతుకు జీవనం దుర్భరమని కూడా అంటున్నారు ఆర్కేపురం సఫీల్గూడ అల్వాల్ వద్ద చెరువుల్లో గుర్రపు డెక్క తొలగించలేదని అక్కడ సుందరీకరణ పనులు నత్తనడకన సాగుతున్నాయని ప్రజలు ఎమ్మెల్యేపై కారాలు మిరియాలు నూరుతున్నారు ఆయన అభివృద్ధి చేయకపోయినా పర్లేదు మా అభివృద్ధిని అడ్డుకోవడమే మాకు నిజంగా బాధాకరమైన విషయాలు ఇప్పుడు మల్కాజ్గిరిలో ఒక బస్సీ దావకారని చేస్తుంటే అడ్డుకోవడం ఒక ప్రభుత్వ భూములు కబ్జా చేస్తున్నారని చెప్పి వాటికి గోడలు కడుతుంటే వాళ్ళని వర్క్ బోర్డు ఆఫీసర్లను పంపించి వాటిని అడ్డుకోవడం ఈ విధంగా అనేక ఇబ్బందులకు కంటే రోడ్లు వేస్తుంటే కాంట్రాక్టర్లను భయపెట్టి రోడ్లు కాకుండా ఆపడం ఇకపోతే కుక్కల బడిద తీవ్రంగా ఉందని అధికారులు ప్రజాప్రతినిధుల వద్ద ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేదని అంటున్నారు జీహెచ్ఎంసీ అయితే స్పందనే ఉండదని అంటున్నారు రాత్రిలో అయితే నడవలేని పరిస్థితులున్నాయని చెబుతున్నారు ఒకేసారి ఇరవై నుంచి ముప్పై కుక్కలు మీద పడితే ఏ మనిషైనా ఏం చేయగలడని అంటున్నారు ప్రజల నుంచి వసూలు చేసే పన్నుల మీద ఉన్న శ్రద్ద ప్రజా సమస్యల పరిష్కారంపై లేదని విమర్శిస్తున్నారు నియోజకవర్గంలో ప్రభుత్వం తీసుకొచ్చిన మన ఊరు మనబడి పథకం పూర్తిస్థాయిలో అమలు కాలేదని విమర్శలున్నాయి డిగ్రీ కాలేజ్ ఉన్నప్పటికీ దానికి గుర్తింపు ఏదని విద్యార్థులు సీరియస్ అవుతున్నారు ఇక్కడ రోడ్లు కొన్ని రోడ్నింగ్ బయట అవుతాయి చెరువులు కొన్ని ఉన్నాయి ఇక్కడ ఆ చెరువులు పక్కన ఉన్నటువంటి ఒక చెరువు కట్ట పైన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని కబ్జా కాకుండా ఎఫ్టిఎల్ కబ్జా కాకుండా అక్కడ బండ్ని తయారు చేస్తూ ఉన్నారు ఈరోజు చెరువు బండ చెరువు అయితే రామకృష్ణపురం చెరువు అయితే అయింది అల్వాలు చెరువు అయితే వీటన్నిటి కూడా దీన్ని బండ్ తయారు చేసి దానికి కబ్జాకు లోను కాకుండా అక్కడ వానలు పడితే నీరు నిలిచేటట్టు అదే విధంగా దానికి డ్రైన్ అవుట్ అయ్యేటట్టు ఈ మన గొలుసు చెరువులో నీళ్లు వచ్చేసి నాలాల నిర్మాణం అయ్యేటట్టు ఇవన్నీ కూడా ఉన్నాయి ఇప్పుడు ఎక్కడ చూసినా రోడ్డు దివ్య పెట్టారు ఏదైనా అంటే ఎస్ఎన్డిపి అంటున్నారు నాలా ప్రాజెక్ట్ అంటున్నారు ఎక్కడ కూడా నాలా ప్రాజెక్టు పూర్తి కాలేదు ఈ మల్కాజ్గిరిలో అన్ని ప్రాబ్లమ్స్ ఎక్కడికి అక్కడే ఉన్నాయి రాజకీయాల్లో ఇరవై ఐదేళ్ల అనుభవం ఉన్న మైనంపల్లి హనుమంతరావు మల్కాజ్గిరికి రెండు వేల పద్దెనిమిది నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు అంతకుముందు మెదక్ జిల్లా రామాయంపేట నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు అప్పుడు తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా ఉన్నారు తదనంతర కాలంలో ఆయన కాంగ్రెస్లోకి వెళ్లారు అక్కడ సీటు ఇవ్వకపోయేసరికి బీఆర్ఎస్లోకి వచ్చారు తర్వాత బీఆర్ఎస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా పనిచేశారు ఆ క్రమంలో కేసీఆర్ పిలిచి ఎమ్మెల్సీ ఇచ్చారు ఈ మధ్యలో మల్కాజ్గిరి లోక్సభ ఎంపీగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు తర్వాత కేసీఆర్ రెండు వేల పద్దెనిమిదిలో మల్కాజ్గిరి సీటు ఇచ్చారు అలా మళ్లీ ఎమ్మెల్యే అయ్యారు మొత్తానికి కొడుక్కు సీట్ ఇవ్వలేదని చెప్పి తాజాగా కాంగ్రెస్లో చేరారు అయితే మైనంపల్లి హనుమంతరావు అనే వ్యక్తి బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి ని బూతులు తిట్టడంతో ఒక్కసారిగా ట్రెండింగ్ లోకి వచ్చేశారు అవి మామూలు బూతులు కాదు ఎప్పటివో జనం మరిచిపోయి కాలగర్భంలో కలిసిపోయినవి కూడా తవ్వి బయటకు తీశారు అలాంటి తిట్లు తిట్టడంలో పీహెచ్డీ గాని ఉంటే అది అందుకునే అర్హత ఒక్క ఉందని నెటిజన్లు కామెంట్లు కూడా పెట్టారు అయితే బండి సంజయ్ కూడా తక్కువ తినలేదు ఆయన స్థాయిలో ఆయన రెచ్చిపోయాడు ఇద్దరు మాత్రం జనానికి మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు మళ్లీ కొడుక్కు సీట్ ఇవ్వకపోవడంతో హరీష్ రావుపై తిరుమల వెంకన్న సాక్షిగా వేసుకున్నారు తర్వాత సర్దుకున్నారు చివరికి కాంగ్రెస్ లోకి వెళ్లిపోయారు ప్రభుత్వ పథకాల అమలులో డబుల్ రూమ్ ఇళ్లను తనే స్వయంగా పంపిణీ చేశారు ఇన్ని రోజులు కాదని హడావుడిగా శంకుస్థాపనలు చేయడంతో మల్కాజ్గిరి వాసులు ఆశ్చర్యపోతున్నారు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను తొమ్మిది వందల కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది అరవై కోట్ల రూపాయలు మన జరిగిందని చెప్పి సందర్భంగా మరి మల్కాజ్గిరి సర్కిల్ లో యాప్రాల్ డివిజన్ లో నాగిరెడ్డి చెరువు నుంచి కప్రా చెరువు వరకు ఫార్టీ వన్ క్రోర్స్ ఇవ్వడం జరిగింది మైనంపల్లి హనుమంతరావు ఎమ్మెల్యేగా ప్రజా సేవ చేసి సక్సెస్ అయ్యారా తన మాటలతో తిట్లతో వైరల్ అయ్యారా అన్నది కాలమే నిర్ణయించాలి నియోజకవర్గంలో ప్రధాన సమస్యలు అలాగే ఉన్నాయనే విమర్శలు అధికంగా వినిపిస్తున్నాయి చెప్పేది తక్కువ షోయింగ్ ఎక్కువని కూడా అంటున్నారు తన జోలికి రానంత వరకు తనంత మంచివాడు లేడని చెబుతారు ఆయన జోలికెళ్తే మాత్రం తన నోరంత చెడ్డది లేదని అంటున్నారు మల్కాజ్ గిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే పనితీరుపై స్వతంత్ర గ్రౌండ్ రిపోర్ట్లో ఏం తేలింది